కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి కృషి చేస్తామని కాపునాడు నేతలు తోట రాజావు, ఈటీ రంగారావులు అన్నారు. గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ కుటుంబంతో గాజువాక నియోజకవర్గ ప్రజలకు ఎంతో అనుబంధం ఉందన్నారు. అమర్నాథ్ విజయానికి ఈ ప్రాంతంలోని కాపులు సమిష్టిగా కృషి చేస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా మారాడని విమర్శించారు. చంద్రబాబు చేతులలో కీలుబొమ్మలా ఉన్నాడని విమర్శించారు. కార్యక్రమంలో ఉంగరాల శ్రీనివాస్, ఇల్లపు రాము, నగిశెట్టి శ్రీనివాస్, ఈరోతి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన తనయుడైన గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు ఇంకా మెరుగ్గా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని పూర్తి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి సహకరిస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ టీడీపీ పార్టీకి, మీరు కేవలం కాపు జాతి మీద అన్యాయం చేయట్లా, ఆయనతో పొత్తున్న జనసేనకు కూడా తీరని అన్యాయం చేస్తున్నారు. వారు ఆయనకి ఈ కాపు జాతి మీద ఎందుకు అంత కోపం, కక్ష మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 31 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు కాపులకు కేటాయిస్తాం జరిగింది. కానీ కూటమి అంతా కలిపి 23 సీట్లు, కేవలం 23 సీట్లు ఇస్తాం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 18% సీట్లు మనకు కేటాయిస్తాం జరిగింది. కానీ టీడీపీ పార్టీ మొత్తం కూటమి కలిపి 11.5% మాత్రమే ఇచ్చారు. మరి టీడీపీ పార్టీని చూస్తే ఉట్టి టీడీపీ పార్టీ, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న 144 ఎమ్మెల్యేలు, 17 ఎంపీలు చూస్తే 161కి వాళ్ళు ఇచ్చింది కేవలం 12, అంటే 7.5% మాత్రమే. 7.5% మాత్రమే ఈరోజు టికెట్లు కాపులకి కేటాయిస్తాం జరిగింది. మరి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఈరోజు నేను టీడీపీ పార్టీకి ప్రశ్నిస్తున్నా, మీరు కాపులకి ఎవరు, బీసీలకు ఎవరు, అనగాని వర్గాలకు ఏది ఎవరు, బడుగు బలైన వర్గాలకి మీరు పట్టించుకోరు. కానీ మీ జాతికి, మీ సామాజిక వర్గానికి మాత్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. పార్టీ బాగుంది, కొంచెం ఏదో పొత్తులతో ఏదో అయిపోతుంది అని కానీ మొత్తం అంతా ఈ సంపన్నులకు అమ్మేసుకుంటాం, కానీ మీ సామాజిక వర్గానికి టికెట్లు పెంచుకుంటాం కానీ పోతున్నారే తప్ప ఏ రోజు కూడా బడుగు బలైన వర్గాలను పెంచుదామని కానీ